హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దుమ్ము, ధూళి, కాలుష్యం, సరైన సంరక్షణ లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల చర్మం కాంతిహీనంగా మారుతుంది. అనేక రకాల చర్మ సమస్యలు రావచ్చు. అందుకే చర్మ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగని బయట మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు, లోషన్ల కోసం ఎక్కువ ఖర్చు చేయకుండా సహజ పద్ధతిలో తక్కువ ఖర్చులోనే చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. అందుకు ముల్తానా మట్టిని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. దీన్ని ఏ రకమైన చర్మానికైనా ఉపయోగించవచ్చు. ముల్తానా మట్టితో పాటు ఇంకా ఏమేమి కలుపుకుంటే ఏ విధమైన ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందామా? చర్మ కాంతి కోసం ముల్తానా మట్టి 2 టీ స్పూన్లు, టమాటా రసం 1 టీ స్పూను, గంధం పొడి 1 స్పూను, పసుపు 1 స్పూను, ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకొని ముఖానికి పూతలా వేసుకోవాలి. 10-15 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తరచూ ఇలా చేస్తుంటే చర్మం కాంతివంతంగా అందంగా తయారవుతుంది. జిడ్డు పోగొట్టుకునేందుకు ముల్తానా మట్టి 1 టీ స్పూను, గంధము 1 టీ స్పూను, నీరు తగినంత, వీటిని ఒక బౌల్లో కలుపుకొని పేస్ట్లా చేసుకొని దీన్ని ముఖానికి మెడకి రాసుకోవాలి. 15-20 నిమిషాలు ఆగిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే జిడ్డుతనం పోతుంది. మొటిమలు, పొక్కులు ఉంటే తగ్గుతాయి. చర్మం అందంగా కాంతివంతంగాను తయారవుతుందని బ్యూటీషియన్స్ చెప్తున్నారు. ముల్తానా మట్టి 1 టీ స్పూను, నిమ్మరసం 1 టీ స్పూను, రోజ్ వాటర్ 1 టీ స్పూను ఒక చిన్న గిన్నెలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ముఖానికి శుభ్రంగా కడిగి తుడిచిన తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. దీన్ని 1 గంట అలాగే ఉంచాలి. గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా తరచూ చేస్తుంటే క్రమేపీ మచ్చలు తగ్గుతాయి. ముఖం కాంతివంతంగా అందంగా తయారవుతుందని బ్యూటీషియన్స్ చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనున్న బెల్ కాయిన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.